మేడ్చల్ జిల్లా కుత్పుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపల్ పరిధిలోని 18 వార్డు దూలపల్లి గ్రామంలో హరిజన బస్తీలో ఉన్న శ్రీ నల్లపోచమ్మ టెంపుల్లో బోనాల పండుగ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు దూలపల్లి కౌన్సిలర్ డప్పు కిరణ్, శ్రీ సాయి, తిరుమల ఈవెంట్స్ మేనేజర్ హేమంత్ కుమార్, కమిటీ ప్రెసిడెంట్ గ్యారగిరి, సురుకొంటి నరేష్, ఋషిరాజు, నవీన్ కుమార్, కృష్ణ, గణేష్, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చూడదు దూలపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి మనము కరోనా వల్ల ఈ ప్రోగ్రాం చేసుకోలేకపోతున్నాము. ఈసారి మనం చాలా ఘనంగా చేసుకుంటున్నాము. అమ్మవారి దయ మా పైన చాలా ఉంది. ఇది మాకు ఒక బహుమతిగా మేము అదృష్టంగా భావిస్తున్నాము. పోచమ్మ తల్లి చాలా పవర్ఫుల్ అమ్మవారు. సౌండ్ దూలపల్లి గ్రామంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్నటువంటి బోనాల పండుగ, ఆషాఢ మాసం బోనాల పండుగ, ఈ ఏట కూడా బోనాల పండుగ ముగిసిన తర్వాత అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి కూడా మేమందరం మొక్కుకోవడం జరిగింది. ఇక్కడ బస్తీవాసులు కానీ గ్రామ ప్రజలందరూ కూడా సుఖశాంత సంతోషాలతో ఉండాలని చెప్పి మేము అమ్మవారికి వేడుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న అమ్మవారు మాకు దయగల అమ్మవారు, ఇది మమ్మల్ని అందరినీ సంతోషంగా చూస్తుంది. రాబోయే రోజుల్లో కూడా అందరూ మంచిగా ఉండాలి, ప్రజలందరూ మంచిగా ఉండాలని ఉద్దేశంతో ఈరోజు దాతల సహకారంతో మేమందరం కూడా అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ఇంకా రాబోయే రోజులలో కూడా ఈ బస్తీ అభివృద్ధి కోసం కానీ ఇంకా బస్తీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ఈరోజు కోరుకోవడం జరిగింది. నల్లవోచమ్మ తల్లి ఆధ్వర్యంలో ఈరోజు నల్లవోచమ్మ దూలపల్లి అర్జున బస్తీలో అన్నదాన కార్యక్రమం జరుపుకున్నాము. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగినది. దీనికి బస్తీవాసులు అలాగే కాలనీవాసులు అందరూ పాల్గొన్నారు. దీనికి గాను దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరుపుకున్నాం. దేవాలయంలో ప్రతి ఏరు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. బోనాల పండుగ అయిన తర్వాత ఆలయ కమిటీ సహకారంతో, దాతల సహకారంతో, బస్తీ పెద్దలు పిల్లలు అందరి సహకారంతో ఇక్కడ భారీ ఎత్తున బోనాల సమర్పించుకున్నాము అమ్మవారికి. అలాగే అన్నదానం కూడా చాలా భారీ ఎత్తున చేసినాము. అంతే.